కిచెన్ రూమ్ లో నేను ఎలా సర్దుకుంటానో చూపిస్తాను ఫ్రెండ్స్. కిచెన్ రూమ్ అయినా బెడ్రూమ్ అయినా ఒకే రూమ్ ఫ్రెండ్స్ మాకు. అందుకనేసి స్టవ్ ఉన్నంత వరకు ప్రాంతంలో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను. బూజు కొట్టేసి టాపర్ న్యూస్ పేపర్ వేసుకొని గ్యాస్ అంత చూసుకోవడం. నేను ఎలా దద్దుకుంటానో చూపిస్తా ఫ్రెండ్స్. గ్యాస్ కింద పెట్టుకున్నాం.
జుట్టు బాగుంటే పర్వాలేదు. మీరు చూపిస్తాం ఫ్రెండ్స్, ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. డబ్బాలు ఏంటి చేసుకున్న తర్వాత మీరు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, అంతవరకు క్లీన్ అయింది. ఫ్రెండ్స్, ఆయిల్ క్యాను నేను ఇక్కడ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ బండకు అంటుకుంటా అలా పెట్టేస్తాను. అలాగే ఉప్పు డబ్బా ఈ మూలన పెడతాను ఫ్రెండ్స్. కడగాలి చాకులు, ఈ కట్టలు అన్ని స్టవ్ కింద పెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం నీట్గా సర్దేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. వంటగది ఎలా సర్దుకోవాలో ఫ్రెండ్స్, నేను ఎలా సర్దుకుంటాను వంటగదిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వంటగది ఎలా సర్దుకోవాలో ఫ్రెండ్స్, నేను ఎలా సర్దుకుంటాను వంటగదిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం మూతలన్నీ కడిగేసాను నీట్ గా, స్టీల్ కడిగాను ఫ్రెండ్స్. డబ్బాలు కడగలేదు ఫ్రెండ్స్, అన్నిట్లో మసాలాలు పసుపు కారము టీ పొడి పంచదార అన్ని ఉన్నాయి అనేసి మూతలు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి వాడుకునే వస్తువులు ఫ్రెండ్స్ ఇవన్నీ.
ఫ్రెండ్స్, అవి మొత్తం నీట్ గా కడిగి సర్దేసుకున్నా ఫ్రెండ్స్. నాకు నచ్చినట్టు నేను సర్దుకుంటున్నా ఫ్రెండ్స్. నాకు తెలిసిందేదు, ఆ వన్ రూము బెడ్రూము అన్ని ఈ రూమే ఫ్రెండ్స్. అందుకని కిచెన్ రూమ్ వరకు ఫ్రెండ్స్ ఇవన్నీ డబ్బాలు అయినా కడిగేసి గ్యాస్ అయింది తుడుచుకొని బూజు కొట్టుకొని నీట్ గా ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలా నీట్ గా సర్దుకుంటాను ఫ్రెండ్స్. నేను మీకు షేర్ చేద్దాం అనేసి నేను ఎలా సర్దుకునేది కిచెన్ రూమ్ ని ఈరోజు నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను కిచెన్ రూమ్ శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. కిచెన్ రూమ్ ని ఎలా సర్దుకుంటారో నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.